¿Cómo va, Ian? 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 ¿Cómo ఈరోజు ప్రొద్దుటూరు తహసీల్దార్ గారి ఆఫీస్ ముందు ఏపీఎంఆర్పిఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష కారణం ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె పంచాయతీ అమృతానగర్లో మాణికింద దస్తగిరమ్మ అనే ఒక ఆమెకు ఇంటి స్థలం 2009లో ప్రభుత్వం కేటాయించింది. అయితే అక్కడ ఇల్లు వేసుకోవడానికి ఆమె వెళ్తుంటే స్థానిక సర్పంచ్ కొదిరెడ్డి శివచంద్రారెడ్డి గారు ఆమెకి ఇల్లు వేయకోకుండా అడ్డపడతా వచ్చాడు. అడ్డపడతా వస్తే ఈమె వెళ్ళి తహసీల్దార్ వారికి ఫిర్యాదు చేయగా తహసీల్దార్ వారు ఇంకొక ప్లాట్లు కేటాయించి అక్కడ వేసుకోకండి అని చెప్పగా అది కూడా ఆయన సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు అడ్డపడినారు. అడ్డపడితే ఆమెకు నివేశ స్థలం ఆమె స్థలం ఆమెకే ఇవ్వాలని చెప్పేసి మాకు మద్దతుగా మేమంతా కూర్చొని ధర్నా చేస్తున్నాం. అదేవిధంగా ఆమె స్థలం ఖాళీగానే ఉంది. ఆ స్థలము శివచంద్రారెడ్డి ఆధీనంలో ఉంది. అయ్యా శివచంద్రారెడ్డి గారు, మీరు మీ అనుచరులను ఇద్దరిని పెట్టి అక్కడ ఎవరైతే ఇల్లు వేసుకుంటున్నారో వారి వద్ద నుండి 30,000 నుండి 50,000 రూపాయలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా ఖాళీ స్థలం ఉంటే ఈ జిల్లా వాళ్ళకే కాకుండా పక్క జిల్లా వాళ్ళకు కూడా దొంగ పట్టా పుట్టించి అమ్ముతున్నారు. ఇవన్నీ మేము కలెక్టర్ గారి దృష్టికి తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు, మీరు శివచంద్రారెడ్డి గారి పైన విచారణ జరపాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం. విచారణ జరుపుతూ అదేవిధంగా గతంలో తహసీల్దార్ వారు ఉన్నటువంటి వారు ఒక్కొక్కరికి ఒక స్థలంలో ఇద్దరిద్దరు పట్టాలు ఇచ్చిపోయినారు. అవి సంవత్సరాత్మకం కాకుండా ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ వారు ఆ పట్టాలు సేకరించి వాళ్లకు ఒక పట్ట ఒక స్థలం ఇది 2 పట్టాలు ఉంటే కన్నా డివైడ్ చేసి స్థలాలు చూపిస్తూ ఆయన న్యాయం చేస్తున్నారు. ఆయన పైన కసిగట్టి ఈమెకు దశగిరమ్మకు స్థలం ఇవ్వకుండా శివచంద్రారెడ్డి గారు అడ్డపడడం ఇది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా మేము కలెక్టర్ వారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఆయన సర్పంచ్ అని ఆయన తప్పుడు ఫిర్యాదులు చేస్తే దానిపైన మీరు విచారణ జరపాలే కానీ ఆయన చెప్పిన దానికంతా మీరు కూడా తల ఊంచకూడదు. దశగిరమ్మకు న్యాయం జరుపుతూ అదేవిధంగా శివచంద్రారెడ్డి గారి పైన మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కలెక్టర్ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అమృతానగర్లో ఈరోజు మాణికింద దస్తగిరమ్మకు 2 సెంట్ల స్థలం 2009లో ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. అయితే ఆమె ఆ స్థలం లేకపోయినా అక్కడ ఇల్లు నిర్మించుకోవాలన్నా కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్ కొండ్రెడ్డి శివచంద్రారెడ్డి గారు ఆమెను ఇబ్బందులు గురి చేయడం మీద మాకు అర్థం కాని అంశం మారింది. మీరు బాగా గుర్తుంచుకోవాలండి, పొలిటీషియన్స్ ఆల్ పొలిటీషియన్స్ సార్, మీకు ఒక అభ్యర్థన చేస్తా ఉన్నాం మేము. ఇది ప్రజా ఒక దళిత సంఘంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. మీరు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఓట్లు అడిగి మేము మీకు సేవకులమని వస్తారు. ఓట్లు వేయించుకునే తర్వాత అధికారం లేకొచ్చి మమ్మల్ని బానిసలు చేస్తారు పేద ప్రజలను. ఈరోజు ఆమె ఒక పేద మహిళ, ఒక శారీరక వైకల్యం కలిగినటువంటి వికరాంగురాలు. అటువంటి ఆమె స్థలాన్ని మీలాంటి పెద్ద వ్యక్తులు, మీలాంటి ఈరోజు ఒక పదవిలో బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆమె భూమిని ఆమె స్థలాన్ని కబ్జా చేసేటువంటి పరిస్థితులు ఉన్నారంటే మీరు దిగజారారు. ప్లీజ్ దయచేసి సరి చేసుకోండి. ఆమెకు దగ్గరుండి మీరు ఇల్లు కట్టేయాలా? ఒకవేళ మేము ప్రజాసంఘ నాయకులకు వచ్చి మీరు సర్పంచ్ కొన్ని ఏరియాలో మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి మీరు ఏదైనా ఫీల్ అయ్యింటే మేము పక్కకు తప్పుకుంటాం. మీరు దగ్గరుండి ఇల్లు కట్టించండి. ఆమెకు మీరు ఇటువంటి వాళ్లకు అండగా నిలబడాలా. మీ రాజకీయ ప్రయాణము 10 మందికి తోడు ఉండేలా, 10 మంది మిమ్మల్ని చూసి నడుచుకునేలా ఉండాలి. కానీ మిమ్మల్ని అందరూ చూసి ఈ విధంగా అందరూ బాధపడే విధంగా ఇటువంటి పరిస్థితులు అయితే తీసుకురావద్దని చెప్పి, అదేవిధంగా అక్కడ ఒక కబ్జా వైరస్ పట్టింది అమృతానగర్కు, కబ్జా వైరస్ లోపల పాకిపోతా ఉంది. వాటిపైన మాట్లాడండి, అవసరమైతే మమ్మల్ని కూడా పిలిచండి. ఆ కబ్జా చేసే వాళ్ళ మేము ధర్నాలు చేస్తాం, దానిపైన ఉద్యమం తీసుకొస్తాం. అటువంటి మంచి పనులు చేసుకుందాం. కానీ పేద వికరాంగురాలైనటువంటి మాణికింద దస్తగిరమ్మ స్థలాన్ని ఇవ్వాల్సిందే, ఆమె ఇల్లు కట్టుకోవడానికి మీరు సహకరించాల్సిందే అని చెప్పి నేను దళిత సంఘంగా డిమాండ్ చేస్తూ ఉంటాను. ఐసీసీ సంఘంగా థ్యాంక్ యూ ఫర్ ఆఫ్ యూ.